వెల్కమ్ బ్యాక్. ఏలూరులోని టీటీడీ కళ్యాణ మండపంలో జిల్లా ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ యువకులకు ఇంటర్వ్యూలను నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ప్రసిద్ధి చెందిన కంపెనీలు జిల్లా వ్యాప్తంగా చేస్తున్న నిరుద్యోగ యువతీ యువకుల నుండి దరఖాస్తులను స్వీకరించారు. ఈ కార్యక్రమాన్ని ఉపాధి కల్పన శాఖ అధికారి పర్యవేక్షించారు. చేసుకున్నట్లయితే ప్రతి జాబ్ మేళకి మీకు డైరెక్ట్ గా మీరే దీనిలోకి వెళ్ళి మీ నేమ్ రిజిస్టర్ చేసుకుని ఉన్నట్లయితే ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడెక్కడ కల్పనాధికారి మరియు మెప్పా ప్రాజెక్ట్ డైరెక్టర్ పనిచేస్తున్నాను. ఈరోజు వెస్ట్ గోదావరి ఏలూరులో టీటీడీ కళ్యాణ మండపంలో మెగా జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జాబ్ మేళాకి వెస్ట్ గోదావరిలో ఉన్న నిరుద్యోగ యువతులందరూ కూడా ఆసక్తి కలిగిన అందరూ కూడా పాల్గొనడం జరిగిందండి. అదేవిధంగా ఈ జాబ్ మేళాలో దాదాపు 24 కంపెనీలు ఎంఎన్సీ కంపెనీస్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా గూగుల్, టెక్ మహేంద్ర, కార్వే కంపెనీ, అదేవిధంగా జెన్ప్యాక్ట్ ఇలాంటి ప్రముఖ కంపెనీలు హాజరవడం జరిగింది. ఈరోజు ఈ జాబ్ మేళాకి దాదాపు 3,000 నుంచి 4,000 మంది నిరుద్యోగ యువతీ యువకులు అటెండ్ అవ్వడం జరిగింది. ఏలూరులోని గిరిజన లంబాడ భవన్ నందు గిరిజన లంబాడీల ఆరాధ్య దైవమైన శ్రీ 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 సేవాలాల్ జయంతి ఉత్సవాలను లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముఖ్య నాగేశ్వరరావు నాయక్ మాట్లాడుతూ సేవాలాల్ మహారాజ్ లంబాడీల అభ్యున్నతికి కృషి చేసిన వ్యక్తి అని కొనియాడారు. జై సేవాలాల్! జై జై సేవాలాల్! 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 జై లంబాడి! కబోర్డ్ లేవాల మీరు నాన్నకి నలుగురు శివంగడ ముగ్గురు జవహర్లాల్ మహారాజ్ 279వ జయంతి ఉత్సవాన్ని ఏలూరులోని గిరిజన లంబాడ భవన్లో మరి ఈరోజు జరుపుకుంటున్నాం. మరి సేవాలాల్ మహారాజ్ మరి ఈరోజుకి 275 సంవత్సరాల క్రితం జన్మించారు. మరి వారు గిరిజన లంబాడీల అభివృద్ధి గురించి ఎన్నో రకాలుగా పాటుపడినటువంటి వ్యక్తి. ఆ రోజుల్లోనే గిరిజన లంబాడీలకు విద్యాబుద్ధులు నేర్పడానికి, సక్రమైన మార్గంలో నడవడానికి, జాతిని ఒక ఐకమత్యానికి తీసుకురావడానికి సేవాలాల్ మహారాజ్ గారు మరి కృషి చేశారు. మరి వారి జన్మస్థలమైనటువంటి అనంతపూర్ జిల్లాలోని గుత్తి మండలంలో సేవాగఢ్ దేవాలయం మరి అక్కడ నిర్మితమై ఉంది. మరి ఆ దేవాలయానికి రాష్ట్ర ప్రభుత్వం 50,00,000 రూపాయలు కూడా మంజూరు చేసి మరి ఆలయ నిర్మాణం మరి చేపట్టమని చెప్పి కూడా మరి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రంలో లాగా ఈ రాష్ట్రంలో కూడా ఈ 15వ తారీఖుని తెలుగుదనంగా మంజూరు చేయాలని ప్రభుత్వం అధికారికంగా జరపాలని చెప్పి మేము గిరిజన లంబాడి సంక్షేమ సంఘం తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. అంతేకాదు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం
గిరిజనులకు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో వాటన్నిటిని కూడా నెరవేర్చి ఈ సంవత్సర కాలంలో గిరిజన అభివృద్ధికి మరి మన ఏలూరు లంబాడ భవన్లో జరుపుకుంటున్నాం. అదేవిధంగా మరి చింతలపూడి మండలం నామవరం పంచాయతీలో ఈరోజు 279వ సంత జయవాలాల్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాం. మరి దీనికి ప్రభుత్వం ముందుకొచ్చి అధికారికంగా ప్రతి సంవత్సరం మరి ప్రభుత్వం జరిపితే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. భీముడోలు విజయ పాలకేంద్రం కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలంటూ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున నినాదాలతో తమ నిరసన తెలిపిన కార్మికులు మాట్లాడుతూ ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని, లేకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. భీముడోలు విజయ పాలకేంద్రం కార్మికులకు కనీస వేతనం 18,000 చేయాలని, వీడీఏ వెంటనే ఇవ్వాలని కోరుతూ గురువారం ఉదయం పాలకేంద్రం ముందు కార్మికులు పనులు నిలుపుదల చేసి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ డైరీ కార్మిక సంఘ నాయకులు వై సాల్మన్ రాజు, సూపర్వైజర్ల యూనియన్ నేత బొబ్బా రమేష్ మాట్లాడుతూ 7 సంవత్సరాలుగా జీతాలు పెంచకుండా ప్రభుత్వం కార్మికుల శ్రమను దోచుకుంటున్నారని, వీడీఏ 3 సంవత్సరాల క్రితం అమలు చేశారని, నాటి నుంచి మళ్లీ పెరుగుతున్న వీడీఏ పాయింట్లను అమలు చేయటం లేదని అన్నారు. సిఐటియు నాయకులు ఆర్ లింగరాజు మాట్లాడుతూ 5,000 జీతంతో గత 7 సంవత్సరాలుగా పని పాత వేతనాన్ని ఇస్తూ కష్టించి పనిచేస్తున్న కార్మికుల శ్రమను ప్రభుత్వం దోస్తుందని, పెరిగిన ధరలకు అనుగుణంగా వీడీఏ పాయింట్లను అమలు చేయాల్సిన అధికారులు మొద్దు నిద్ర నటిస్తున్నారని, ఇప్పటికైనా అధికారులు స్పందించి కార్మికులకు న్యాయం చేయాలని, లేకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో కార్మిక నేతలు రవీంద్ర, రమేష్, శ్రీనివాస్, వెంకన్న, శ్యామల తదితరులు పాల్గొన్నారు. 2011 నుండి 5,000 రూపాయలు జీతం చెల్లిస్తున్నారు కార్మికులకి. 7 సంవత్సరాల నుంచి ఆ 5,000 జీతంతో ఇక్కడ పనిచేస్తున్నాము. చాలీ చాలిన జీతాలతో అనేక ఇబ్బందులు మేము ఎదుర్కొంటున్నాము. ప్రస్తుతం రేట్లు చూస్తే అన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. కనీసం వీడియో కూడా మాకు అమలు చేయడం లేదు. 2 సంవత్సరాలు పోరాడితే వీడియో ఇస్తామని చెప్పేసి 1,000 రూపాయలు మాకు బిచ్చగాళ్ళకి ఇచ్చినట్టు ఇచ్చారు. అప్పటి నుండి కూడా అదే 1,000 రూపాయలు వీడియో చెల్లిస్తున్నారు. ధరల ప్రకారం మేము ఈ జీతంతో బతకలేక ఈరోజు విజయ డైరీలో కార్మికులందరూ కూడా ఆపేసి నిరసన వ్యక్తం చేయడానికి మేమందరం కూడా భీముడోలులోని విజయ డైరీ ప్రభుత్వానికి సంబంధించిన డైరీ మరి గత 7 సంవత్సరాల క్రితం మాత్రమే వీడియో పెంచారు. కార్మికులు దాదాపు 90 మంది కార్మికులు ఇక్కడ పనిచేస్తున్నారు. అందరూ కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులే. మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికారులు కానీ ప్రతి 6 నెలలకు ఒకసారి పెంచాల్సినటువంటి వీడియోని, సహజంగా పెరగాల్సిన వీడియోని దాదాపు 7 సంవత్సరాలే కానీ పెంచకుండా ఉండటం చాలా దురదృష్టకరం. మరి జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకోవాలి. ఇది అత్యవసర సర్వీస్ కాబట్టి ఈరోజు కొద్దిసేపు నిరసన వ్యక్తం చేశాము. ఇప్పటికైనా వాళ్ళకి కనీస వేతనం 18,000 ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో కాంట్రాక్ట్ ఉద్యోగులకి 50% జీతాలు పెంచానని చెప్పింది. అది కూడా కనీసం విజయ డైరీ కార్మికులకు అమలు చేయాలి. సహజసిద్ధంగా 6 నెలలకు పెరగాల్సిన వీడియోని కూడా వీళ్ళకి అమలు చేసేలాగా సంబంధిత అధికారులు జోక్యం చేసుకుని పరిష్కారం చేయాలని కోరుతున్నాం. మేము సిఐటియుగా ఈ యొక్క ఉద్యమానికి మేము పూర్తిగా సంఘీభావాన్ని మద్దతును తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ సంబంధించినటువంటి పశ్చిమ గోదావరి జిల్లా మన భీముడోలులో ఉన్నటువంటి విజయ డైరీ యొక్క ఇంట్లో పనిచేసినటువంటి 50 మంది సిబ్బంది కూడా ఈరోజు ఆందోళన చేయడం దురదృష్టకరమైన విషయం అయినప్పటికీ చేయక తప్పని పరిస్థితి వచ్చిందని తెలియజేస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు దాదాపు 2,000 పరిహారం వీడియో పెరిగింది, అలాగే జీతం కూడా పెరగలేదు, కనీసం వీడియోనా అమలు చేయలేదు. ఈ విషయాన్ని ఎన్నో పర్యాయములు అధికారులు తీసుకువెళ్ళడం జరిగింది. అయినా కానీ ఇంకా నిమ్మకి నీరెట్టినట్టుగా ఉన్నందువల్ల ఈరోజు ఈ పరిస్థితి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ సమన్వయ కమిటీ సమావేశం. అమరావతి నుండి వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలతో మాట్లాడిన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అభివృద్ధి సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెడతాం, ఏపీకి న్యాయం జరగటానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, పితాని సత్యనారాయణ, జిల్లా పార్టీ అధ్యక్షురాలు తోటా సీతారామలక్ష్మి, పలువురు ఎమ్మెల్యేలు. చింతలపూడి నియోజకవర్గ పరిధిలోని నామవరం గ్రామంలో సంత శ్రీ 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 సేవాలాల్ మహారాజ జయంతోత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ చింతమనేని, పూలవర్షం కురిపిస్తూ చింతమనేనికి స్వాగతం, తమ సాంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికిన బంజారా సుగాలీలు,
తండాల అభివృద్ధికి ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు విప్ చింతమనేని ప్రభాకర్ వెల్లడి. ఏలూరు ఎంపీ మాగంటి బాబు తనయుడు, జిల్లా తెలుగు యువత అధ్యక్షులు మాగంటి రామ్జీ బర్త్డే వేడుకలకు పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలు, పార్టీ శ్రేణులు రామ్జీకి పుష్పగుచ్చాలు అందించి బర్త్డే శుభాకాంక్షలు తెలిపిన మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఎంపీ మాగంటి బాబు దంపతులు, జిల్లా పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి తోటా సీతారామలక్ష్మి, ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి, మేయర్ నూర్జహాన్ పెదబాబు దంపతులు, పలువురు ఎమ్మెల్యేలు. ఏలూరు 25వ డివిజన్లో జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద జీఎన్టీ రోడ్డు నుండి ఇండోర్ స్టేడియం వరకు నిర్మించిన ఫుట్పాత్ను ప్రారంభించిన ఎమ్మెల్యే బడేటి, మేయర్ నూర్జహాన్ పెదబాబు, ఎమ్మెల్సీ ఆర్ఎస్ఆర్లు నగరాభివృద్ధిలో ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపు. ఏలూరు నగరంలో 30,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏలూరు రేంజ్ వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కాటుబోయిన శ్రీకాంత్, వివరాలు వెల్లడించిన ఏసీబీ డిఎస్పీ గోపాలకృష్ణ. ఈ కేబీపీ వరకున్న అప్డేట్స్, మరిన్ని తాజా అప్డేట్స్ నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఏసీటీ న్యూస్.